కన్నడ హీరో దర్శన్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. చిత్రదుర్గ ఎస్పీ ఆఫీసులో పోలీసులకు లొంగిపోయాడు డ్రైవర్ రవి. రేణుకాస్వామి మృతదేహాన్ని కార్లో తరలించాడు డ్రైవర్ రవి. మృతదేహం పడేసిన ప్రాంతంలో రెండు కార్లు వెళ్తున్నట్టుగా సీసీటీవీలో కూడా రికార్డ్ అయింది. అందులో ఒక కార్ హీరో దర్శన్గా గుర్తించారు పోలీసులు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ చుట్టూ మరింత బిగుస్తోంది ఉచ్చు. దర్శన్ తన్నడంతోనే రేణుకాస్వామి మృతి చెందినట్టుగా పోలీసులు గుర్తించారు. డ్రైవర్ రవి వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు చిత్రదుర్గ పోలీసులు. పవిత్ర గౌడను వేధిస్తున్నాడన్న కారణంతో రేణుకాస్వామిని చంపిన దర్శన్ తో పాటు పవిత్ర గౌడ కూడా ప్రస్తుతం పోలీసు అదుపులో ఉంది. ఈ కేసులో విచారించే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా చిత్రదుర్గ ఎస్పీ ఆఫీసులో డ్రైవర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. రేణుకాస్వామి మృతదేహాన్ని బెంగళూరు శివారు నుండి చిత్రదుర్గ ప్రాంతంలో పడేసినట్టుగా డ్రైవర్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో దర్శన్ చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. హీరో దర్శన్ తన ప్రియురాలు పవిత్ర గౌడను వేధిస్తున్నాడన్న కోపంతో క్రూరంగా కొట్టి చంపినట్టు తేలింది. మొహంపై దర్శన్ పిడిగుద్దలు కురిపించడంతో రేణుకాస్వామి స్పృహ కోల్పోయాడు. అయినప్పటికీ వదలకుండా దారుణంగా కొట్టాడు. చివరకు బూట్ కాల్తో అతని ప్రైవేట్ పార్ట్స్ పై దర్శన్ తన్నడంతోనే మరణించినట్టు పోలీసుల విచారణలో తేలింది. అటు పోస్ట్ మార్టంలోనూ ఇదే నిర్ధారణ అయింది. ఇక పోలీసుల విచారణలో పవిత్ర గౌడ చెప్పిన విషయాలు చర్చనీయాంశంగా మారాయి. రేణుకాస్వామి తనకు అశ్లీల చిత్రాలు పంపించిన విషయాన్ని దర్శన్ దృష్టికి తీసుకువెళ్లకుండా ఉండి ఉంటే ఈ హత్య జరిగేది కాదేమో అని పోలీసుల విచారణలో పవిత్ర గౌడ అభిప్రాయపడింది. పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే ఇటువంటి పరిస్థితి ఎదురయ్యేది కాదని అధికారుల ముందు ఆమె కన్నీరు మున్నీరైంది.